టిఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా లోపలి గుసాయించి గల్లాబట్టి కట్టిన గడ్డ సిద్ధి చేయడం. 2020లో దుబ్బాకలో నా గెలుపుకి సహకరించినటువంటి అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్మాంజలి తెలియజేస్తాను. కొంతమంది రైతుల సోదరులు కూడా ఆ కేసులో జైలుపోయే వారు జరిగినటువంటి సంఘటనలు. ఇంకా కేసులు నడుస్తూ ఉన్నాయి, ఇంకా కేసులు తిరుగుతూనే ఉన్నారు. 2018 కోటి చేసి 19-20 మళ్ళీ 23 చేసి 24 చేయబట్టి 5 ఏళ్లలో 5 ఎలక్షన్లు, 5 సంవత్సరాల్లో ఎన్ని ఎలక్షన్లు? 5 ఎలక్షన్లు. అంటే ఎక్కడో మీరు ఆలోచించు, కొందరు ఇల్లు అమ్ముకుంటారు, కొందరు జాగాలు అమ్ముకుంటారు, కొందరు ఇంకేమో అమ్ముకుంటుంటారు. అయినా మీరేమో బలం, భారతీయ జనతా పార్టీ బలం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే అని సంపూర్ణమైనటువంటి విశ్వాసం. కాంగ్రెస్ టీఆర్ఎస్ చూస్తున్నారట, ఎవరు 100 కోట్లు ఇచ్చారు, ఎవరు 1,000 కోట్లు ఇచ్చారు, ఎవరికి సీట్ అనుకుందామని ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ దొరకక ఆడవాళ్ళు అయితున్నారు రెండు పార్టీ. మనం అందుకనే ఇందాక నాగండి ముందు మాట్లాడిన పెద్దలు ఎవరో ఒకరు చెప్పినారు, మనం ప్రచారం ఎప్పుడు మొదలుపెట్టాం, ఎప్పుడు మొదలుపెట్టాం, జనవరి మొదలుపెట్టాం, ఎప్పుడు మొదలుపెట్టామే, జనవరి మొదలుపెట్టాం, మొదలుపెట్టి ఎలా జరిగిందా సగం ప్రచారం, ఒక రౌండ్ ప్రచారం, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసరికి పూర్తి చేసి. నా విజ్ఞప్తి అందరికీ ఒకటే, అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా? ఉన్నాయా? సెల్ ఫోన్ల కాంటాక్ట్స్ ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి మీ సెల్ ఫోన్ల? అక్కడ మీ సెల్ ఫోన్లు ఎంతమంది పేర్లు ఉన్నాయి? 22 నెంబర్లు ఉన్నాయి, 500 ఉన్నాయా, 1000 ఉన్నాయా, 2000 ఉన్నాయా, 20 పత్రి సీన్ ఎన్ని నెంబర్లు ఉన్నాయి మీ ఫోన్ల? 5000 ఉన్నాయి. చిన్నప్పుడు పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి మీ ఫోన్ల నెంబర్లు? 50 పరిశ్రమలు వెళ్ళిపోయినా 1000 ఉన్నాయి, ఎంత ఉన్నాయి? 4 లేదు. అది ఒకటే రిక్వెస్ట్ మీతో, ఎండలు ఎక్కువ పడుతున్నాయి. పొద్దున 7 గంటల నుంచి 11 గంటలు సెల్ ఫోన్ ముందు పెట్టింది. మీ సెల్ ఫోన్ ఎవరి నెంబర్ ఉన్నాయి? మీ ఫ్రెండ్స్, మీ చుట్టాలు, మీ క్లాస్మేట్లు, వీళ్ళు కాబట్టి ఇంకోటి చెప్తారండి, పొద్దుకు దోస్తులు, పొద్దుగాల దోస్తులు, వాకింగ్ దోస్తులు, రన్నింగ్ దోస్తులు, జాగింగ్ దోస్తులు, వీళ్ళే ఉంటారు కదా, ఇంకా వేరే వాళ్ళు అనుకుంటారా? మీరు ఫోన్ చేసి చెప్పాలంటారా చెప్పలేరా? పరిశ్రమలు ఫోన్ 1000 నెంబర్లు ఉన్నాయి. 1000 మందికి పరిశ్రమలు ఫోన్ చేసి మా కోట ఏమని చెప్పి రిక్వెస్ట్ చేస్తే 1000 ఇంటూ తక్కువ తక్కువ 4 కోట్లు ఎక్కేస్తున్నా ఎన్నోట్లయితే పరిశ్రమలు ఎన్నైతే 4000 అయితే. ఆయన ఫోన్ 5000 నెంబర్లు ఉన్నాయి, 5000 ఇంటూ 4 కోట్లు ఎక్కేసేది ఎన్నైతే? ఎన్నైతే? 20000 అయితే. ఇప్పుడు ఎంతమంది కూర్చున్నా మీ ఆధార్? తక్కువ తక్కువ 5-6 మంది కూర్చున్నారు. కూర్చున్నావా? 500 అనుకోండి, 500 ఇంటూ ఒక్కొక్కటి ఫోన్లో 1000 ఎన్నైతే? 50000. 50000 ఇంటూ మనిషికి 4 కోట్లు 2 లక్షలు కాదు. నేను ఎన్ని అడిగితే ఎన్ని అడిగినా సగమే అడిగినా, చేస్తామా చేయమా? మన డౌట్ ఏం ఉంది ఇంకా? నేను డౌట్ ఉందా? చిన్నగొడవలు పూజ అధ్యక్షులు చేశారు కదా, చిన్నగొడవలు పూజ అధ్యక్షులు చేశారు. ఎన్ని పూజలు చిన్నగొడవలు చేశారు? పదే నిమిషాలు మాట్లాడుకుంటుంది. చిన్నప్పుడు 48 పూజలు పూజ అధ్యక్షులు చేశాడు లక్ష్మణుడి పూజలు చేసి ఇది బ్రేక్ చేయలేదు పూజలు తెలిసిన వాళ్ళంటే చిన్నప్పుడు పూజ అధ్యక్షులేనా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 చిన్నప్పుడు అధ్యక్ష ప్రశ్నలకి దయచేసి ఏం 45 పూజ లేదు అంటే పదే పదే చెప్తున్నా బీజేపీ పార్టీ మీకు డిఫరెన్స్ అండి. కూర్చోండి రైతు. మీ అధ్యక్షుడు చెప్తున్న వివరణ ఏంటంటే వాళ్ళకి వడగల్ల వాడబడ్డది కాబట్టి పూజ అధ్యక్షుడు రాలేదు. వడగల్ల వాడగానే ఆయన ఊరి ఊరి కొట్లాడి బార్డర్ మీద 100 మంది పోతే కూడా మనం పనిచేస్తామని చెప్పి చెప్తున్నాం. అందుకని నేను ఎక్కువ ఇష్టం కష్టపెట్టి వచ్చిన లేక 23 తారీఖు రోజు సాయంత్రం 4 గంటలకు నీటికి వస్తుంది. ఓకేనా? ఎంతమంది ఉండాలంటే కనుక 48 మంది బూత్ అధ్యక్షులు ఉండాలి, 15 మంది శక్తి కేంద్రం ఉండాలి. ఆరంభంలో మళ్ళీ వారు వచ్చింది, వరద వచ్చింది, హరీష్ రావు వచ్చిండు, పూజలు రాజు వచ్చిండు, ఎలా వచ్చింది, బలి వచ్చింది అని చెప్పారు. ఏం చెప్పాలి? 48 మంది బూత్ అధ్యక్షులు ఉండాలి, 15 మంది శక్తి కేంద్రాలు ఉండాలి.
చిన్నగోడు మందిరం నుంచి వచ్చినటువంటి నాయకులు ఒకసారి చేతులు ఎత్తే ఎంతమంది వచ్చింది చిన్నగోడు అన్న 48 మంది బూత్ అధ్యక్షులు, 15 మంది శక్తి కేంద్రాల ఇన్ఛార్జులు. 23వ తారీఖు రోజు సాయంత్రం 4 గంటలకి మీ మండలాధ్యక్షులు ఇంటి దగ్గర సమావేశం. బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాలు, గౌరవ సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీడీసీలు, సీనియర్ నాయకులు, ఆ మండలం ఉన్న అందరినీ కూడా దయచేసి 23వ తారీఖు సాయంత్రం 4 గంటలకి మీ ఇంటి దగ్గర సహాయ టీచింగ్ పెడతారు. సాయంత్రం 4 గంటలకి చిన్నగోడు మండల అధ్యక్షులు ఇంటి దగ్గర ఉండాలి దయచేసి. అది నీ జిమ్మేదారు, ఒక్కరు తక్కువ కానీ ఇక్కడ థ్యాంక్ యూ. సో మేము నువ్వుకే సిద్దిపేట పెంచుడు, మీకు నువ్వుకే వాసాయిపేట పెంచుడు, మీకు నువ్వుకే సత్తారెడ్డి ఎమ్మెల్యే అనే కార్యక్రమాన్ని పనిచేసి ఎలక్షన్ కమిషన్ పుణ్యమాని మనకి 53 రోజులు దొరికింది. మనకున్న మండలాలు 45 మండలాలు, 12 మున్సిపాలిటీలు, 3 జిహెచ్ఎంసీ డివిజన్లు ఉన్నాయి. అందుకని నేనేమనుకుంటున్నా అంటే మిమ్మల్ని అందరినీ ఇంత దూరం నుంచి కష్టపెట్టే బదులు నేనే మండల అధ్యక్షులు ఇంటి దగ్గర చేస్తే మంచిగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను రావడం వల్ల బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాలు, చిన్నపడు పరిశ్రమల లాంటి కడుపులేమన్న బాధని చెప్పుకుంటారు. ఒక హాఫ్ డే ఉంటుంది, సాయంత్రం 4 గంటలకు వస్తే రాత్రి 10 గంటల దాకా మీ మండలంగానే ఉంటారు. ఎప్పుడు ఏ మండలంకి వచ్చినా అట్లే ఉంటారు. కాబట్టి దయచేసి మీరు అందరూ మీ నాయకత్వాన్ని అందరినీ కూడా అక్కడికి తీసుకురండి. 24వ తారీఖు సాయంత్రం వరకు మాత్రమే షెడ్యూల్ మేము ప్రిపేర్ చేసినాం. దాంట్లో 23వ తారీఖు రోజు పొద్దున సారీ సాయంత్రం 4 గంటలకి చిన్నగోడును పొద్దున గజ్వేల్ కన్స్టిట్యూన్సీలో మర్బూక్ అనేటువంటి మండలానికి వస్తుంది. ఇక్కడ ఉన్న నాయకులు అందరూ గుర్తు పెట్టుకోవాలి, ఏదైనా ఒక మండలానికి ఉదయం వస్తున్నామంటే ఉదయం 7 గంటలకి షార్ప్ అనే మండలాధ్యక్షులు ఇంటి దగ్గర ఉంటారు. ఒకవేళ సాయంత్రం చెప్తే సాయంత్రం కాబట్టి 4 గంటలకి ఆ మండలాధ్యక్షులు ఇంటి దగ్గర ఉంటారు. దయచేసి పొద్దున 7 గంటలకు వచ్చి 12 గంటల వరకు మండలంలో